బుల్లితెర నటి యాంకర్ జ్యోతిరెడ్డి అయితే మాత్రం కొన్ని హాట్ కామెంట్ చేశారు. అదేంటే ఈ మధ్యకాలంలో దాదాపు 5,000 కోట్ల రూపాయలతోటి అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం అయితే మాత్రం భారీ ఎత్తున చేయడం జరిగింది. దీనికి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నటులు ఈ నటులు హాజరవడం జరిగింది. అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం అనంతరం కొన్ని చాలామంది కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా హాట్ కామెంట్ చేస్తున్నారు. ఆ పెళ్లి వివాహం ఒక పక్క అంగరంగ వైభవంగా నిర్వహించిన విధానం అవ్వచ్చు, లేకపోతే అక్కడికి వచ్చినటువంటి అతిథులు అవ్వచ్చు, అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు. కొంతమంది విమర్శలు, మరొకళ్ళు అయితే మాత్రం ఆయనకు స్థాయిలో ఆయన చేశారనే విధంగా చెప్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అంబానీ అసలు ఏమీ చేయకుండా మామూలుగా మ్యారేజ్ ఒక శాస్త్రీయ పద్ధతిలో లేదా నిరాడంబరంగా చేస్తేనేమో ఆయనకి ఏంటి అంత ఉన్నవాడు కదా, ఎందుకు అంత నిరాడంబరంగా చేయాల్సిన పని అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. లేదా ఆడంబరంగా చేస్తే భారీ ఎత్తున చేస్తేనేమో ఆయన సంపద ఉంది, అది పేద ప్రజలకు పంచిపెట్టవచ్చు కదా, దాదాపు ఆయనకు ఉన్నంతలో 5,000 కోట్లు పెట్టి పెళ్లి చేయటం అంత అవసరం అనొచ్చు. అట్లనే కొంతమంది అయితే మాత్రం ఇంకొక రూపేణ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. మరోపక్క మామూలు సామాన్యులు పెళ్లికైతే రారు, సెలబ్రిటీలు, అలాగే క్రీడాకారులు, లేకపోతే పారిశ్రామికవేత్తలు అట్లాంటిది. ఆయనకి అన్ని కోట్లు ఉండబట్టే, అన్ని వేల కోట్లు ఉండబట్టే ఆయన వ్యాపారవేత్త కాబట్టి కొన్ని ప్రభుత్వాలను కూడా ఆయన అంటే ఆయన శాసించగల నేపథ్యంలోనే ఆయనకి పిలిస్తే వెళ్ళారనే విధంగా కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తారు. ఈ కోవలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి బుల్లితెర నటి జ్యోతిరెడ్డి యాంకర్, ఆమె గతంలో యాంకర్గా కూడా వ్యవహరించారు. అయితే ఈ నేపథ్యంలో కొన్ని హాట్ కామెంట్ చేశారు. 2018 నుంచి నేను జియోను ఉపయోగిస్తున్నాను, అలాగే అప్పటి నుంచి కూడా క్రమం తప్పకుండా అమౌంట్ అయితే కడుతున్నాను, బిల్ అయితే పే చేస్తున్నాను ఎక్కడా కూడా. కానీ నేను బంధువునే కదా, నేను ఆయనకి సహాయ సహకారాలు అందిస్తున్నాను, ఆయన ఫోన్ వాడుతున్నాను, ఆయన జియో నెట్వర్క్ను వాడుతున్నాను, కానీ నాకెందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు, నన్నెందుకు పెళ్లికి పిలవలేదని చెప్పేసి ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సో మొత్తానికి ఈ విధంగా అంతే అందరూ సోషల్ మీడియాలో ఉండటానికి అంటే అంబానీ ఇంట్లో వివాహ మహోత్సవం సందర్భంగా ఒక పక్క మీడియా అయితే మాత్రం చాలా దాన్ని ఎన్కరేజ్ చేసుకునే విధంగా దాని అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, అక్కడ జరిగినటువంటి ఈవెంట్లను అవ్వచ్చు, వాటన్నింటినీ కూడా ప్రసార మాధ్యమాల ద్వారా చూపించడం, అక్కడికి ప్రధాని నరేంద్ర మోదీ అలాగే కేంద్ర క్యాబినెట్ కూడా చాలామంది అక్కడ వివాహానికి హాజరవటం, మరోపక్క క్రికెట్ క్రీడాకారులు అవ్వచ్చు, అలాగే విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కాబట్టి అందులో నిష్ణాతులైనటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా నిష్ణాతులు అయినటువంటి సంగీత విభావరి అవ్వచ్చు, లేకపోతే నృత్య ప్రదర్శన అవ్వచ్చు, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటీ నటులు కూడా అక్కడికి వచ్చి డాన్సులు వేసినటువంటి విధానం అవ్వచ్చు. ఇట్లా అందరూ కూడా ఏదో ఒక విధంగా మీడియాలో అయితే మాత్రం వాళ్ళు ప్రత్యక్షమై మీడియా అయితే మాత్రం వాళ్ళని కవర్ చేసి అవన్నీ కూడా వార్తల్లో నిలిచినటువంటి అంశాలు మనం చూసాం. అట్లానే ఒక విధంగా జియో నెట్వర్క్ వాడుతూ కూడా మమ్మల్ని ఎందుకు పిలవలేదనంటే ఇక ప్రపంచవ్యాప్తంగా చాలామందిని పిలవాల్సి ఉంటుంది కాబట్టి కొంతమంది అయితే మాత్రం ఈ విధంగా కూడా అంబానీ ఇంట్లో వివాహ మహోత్సవంపై అయితే మాత్రం వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు అనుకోవచ్చు.